आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्रीमन्नारायण। प्रिय भगवद्बंधुलारा, భగవంతుడు ఈ లోకంలో అవతరించడానికి ప్రధానమైన ప్రయోజనం ఆయా సమయాల్లో ఉండే వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని క్రమబద్ధం చేస్తూ వాళ్ళకి జీవిత ఆశయాన్ని అందించడం। ఎన్నోసార్లు భగవంతుడి యొక్క అవతారం జరిగింది ఈ భూమి మీద అని మనకి మన చరిత్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి। ఆయా సమయానికి తగ్గట్టుగా ఆయా అవతారం యొక్క కార్యక్రమాలు ఉంటాయి। కార్యక్రమాలు ఏవి జరిగినా ప్రతి అవతారంలోనూ ఒక ఉపదేశాన్ని తను చేస్తాడు। ఒకనాడు వరాహ స్వరూపాన్ని ధరించాడు ఈ కల్పానికి ఆదిలో, అప్పుడు ఒక ఉపదేశం చేశాడు। నరసింహ స్వరూపాన్ని ధరించాడు మరొక కాలంలో, అప్పుడు ఒక ఉపదేశం చేశాడు। రామావతారాన్ని ధరించాడు, అప్పుడు ఒక ఉపదేశం చేశాడు। ఒక్కొక్క అవతారానికి ఆయా అవతారపు ప్రయోజనాన్ని తెలియజేస్తూ ఒక్కొక్క శ్లోకాన్ని ఆయన అందిస్తూ ఉంటాడు। దాన్ని చరమ శ్లోకం అని అంటారు। అయితే ఆ శ్లోకాన్ని అందించడానికి పూర్వరంగం ఏదో ఒకటి తయారు చేస్తాడు। మనకు కావాల్సింది కొబ్బరికాయ లోపల ఉండేటటువంటి తీయటి నీరే అయినా, ఆ నీటికిపైన ఒక తెల్లటి గుజ్జు, దానిపైన ఒక కవచం, దానిపైన ఒక పీచు, దానికిపైన ఒక పచ్చటి రంగులో ఉండేటటువంటి ఒక తొడుగు, ఎలాగైతే కాయకి చెట్టు ఏర్పాటు చేసి ఇస్తుందో భగవంతుడు అందించేటటువంటి ఆ చరమ శ్లోకాన్ని కూడా ఒక అందమైనటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి ఆయన ఇస్తూ ఉంటాడు। ఆ చేసినటువంటి వ్యవస్థే భగవద్గీత। దాంట్లో ఆయన అందించినటువంటి ఆ సారభూతమైనటువంటి ఉపదేశం చరమ శ్లోకం 18వ అధ్యాయంలో 66వ శ్లోకంగా దాన్ని ఉపదేశం చేస్తాడు। దానికి ముందర అది మనకి అర్థం కావటానికి అవసరమైనటువంటి పూర్వరంగానంతటిని కూడా ఏర్పాటు చేసి ఇస్తాడు। భగవద్గీత 700 శ్లోకాలుగా లభిస్తోంది, 18 అధ్యాయాలుగా దాన్ని విడదీశారు। ఈ 18 అధ్యాయాలుగా కృష్ణుడు విడదీశాడా, అర్జునుడు విడదీశాడా, లేక వేదవ్యాసుడు విడదీశాడా, లేక తర్వాత ఉపదేష్టలుగా ఉండేటటువంటి వ్యక్తులు విడదీశారా అనేది ఒక ప్రక్కగా మనం పెట్టుకున్నట్టయితే, భగవంతుడు చేసినటువంటి ఉపదేశాల్లో ఏ ఏ అంశాలు ఉన్నాయో ఆయా అంశాన్ని బట్టి ఒక్కొక్క అధ్యాయంగా దాన్ని వ్యవస్థితం చేశారు। 18 అధ్యాయాలు 18 యోగములు అని వ్యవహరిస్తారు। వీటిల్లో పొదిగి ఇచ్చాడు చర్మ శ్లోకం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపదేశాన్ని। ఆ ఉపదేశం కోసమనే కృష్ణావతారం అసలు అని చెప్తారు తత్వం తెలిసినటువంటి పెద్దలు। భగవంతుడు ఈ లోకంలోకి రావడం ఎందుకోసం అనేదాన్ని తర్వాత వచ్చేటువంటి 4వ అధ్యాయంలో చెబుతాడు। భగవంతుడిని విశ్వసించి 10 సరి అయినటువంటి ఉపకారం చేయాలి అనే ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళ కోసమని భగవంతుడు ఈ లోకంలోకి వస్తాడు। అలాంటి వ్యక్తులని సజ్జనులు అని అంటారు, సాధువులు అని అంటారు, లేదా ప్రపన్నులు అని కూడా అంటారు। ప్రపన్నుడు అనంటే భగవంతుడినే రక్షకుడు అని విశ్వసించి ఆశ్రయించినవాడు అని అర్థం। అలాంటి ప్రపన్నులందరికీ ఏవేవి అవసరమో అలాంటి దాన్ని అనుగ్రహించేటటువంటి వ్యక్తిత్వం భగవంతుడు తాను పుచ్చుకుని వస్తాడు ఈ లోకంలోకి।
ఏది అవసరమైతే వారికి దాన్ని అందించడం తన యొక్క అవతారపు లక్ష్యం. దాన్ని పరిత్రాణము అని అన్నారు. త్రాణము అని అంటే రక్షించుట అని అర్థం. పరిత్రాణము అంటే అన్ని వేపుల నుంచి అన్ని రకాలుగాను రక్షించడము అని అర్థం. ఇదే తన అవతారానికి ప్రధాన ప్రయోజనం అని అంటూ పరిత్రాణాయ సాధూనాం నేను సంభవామి యుగే యుగే అని ఉపదేశం చేస్తాడు. అలాగా భగవంతుడు ప్రపన్నుల కోసం వస్తాడు కనుక ఆయన్ని ప్రపన్న పారిజాతము అని కూడా అంటుంటారు. అయితే వచ్చినప్పుడు ఏం చేస్తాడు ఆయన? తాను కాపాడాల్సింది సజ్జనుల్నే అయినా ఆ సజ్జనులకి పీడ కలిగించేటటువంటి దుర్జనులు ఎవరుంటారో అలాంటి వాళ్ళకు కూడా తాను హెచ్చరికలు చేస్తాడు. వింటే ఆనందిస్తాడు, వినకపోతే వినేటట్టు చేస్తాడు, లేదా తాను వాళ్ళకి తగినటువంటి దండనని విధించి వినే రూపంలోకి మళ్ళీ ఈ లోకంలోకి అందిస్తాడనమాట. అందుకోసమనే ఆయన వేత్రతో త్రైక పాణయే తన యొక్క పాణి చేతిలో వేత్రతోత్రమును కలిగి ఉంటాడైన. గుర్రములని తోలేటటువంటి ఒక కంచాకర లాంటిదన్నమాట, దాన్ని కూడా ధరించి ఉంటాడు. నిజానికి అది గుర్రాల కోసమనా అంటే కాదేమో. ఎందుకని అంటే కృష్ణుడికి ఉండేటటువంటి అశ్వాలు ఏవి కూడా వాటిని కొడితేనూనూ లేదు గట్టిగా లాగితేనూను లేదా తోలితేనూ నడిచే అవసరం లేని అశ్వాలు అవన్నీ కూడా. వాటికి అన్నిటికీ ఆ వెనకాతలు నడిపేటటువంటి సారథి, ఆ వ్యక్తి యొక్క ఇంగితం, ఇవన్నీ కూడా వాటికి స్పష్టంగా గోచరిస్తుంటాయి. అందుకోసమే దాన్ని గుర్తించి అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. మరి శ్రీకృష్ణుడు నడిపించేటటువంటి రథానికి ఉండే గుర్రాలు కూడా అట్లాంటివే కదా. దానికోసం ఆయన చేతిలో కొరడాదకర్రని ధరించాల్సిన అవసరం ఏముంది అని సహజంగా మనలో ఒక జిజ్ఞాస ఏర్పడుతుంది. అయితే అది ఒక రహస్యంగా ధరించినటువంటి ఒక ఆయుధం అని అంటారు మన ఆళ్వార్లు అనేటటువంటి మహాభక్తులు, దక్షిణ భారతానికి చెందినటువంటి మహనీయులు. వారంటారు ఓర్ మాయ పోర్ పణి అంటారు. అంటే ఆయన నిజానికి ఏం అవసరం లేకుండానే ఎవరెవరిని తొలగించాలో వారందరినీ తొలగించగలిగి ఉన్నప్పటికీ కూడా నియమాన్ని అనుష్ఠింప చేయడం కోసం, అందరికీ దాన్ని అవగాహన కలిగేట్టుగా చేయడం కోసం అని వాళ్ళకి మరొక జన్మ మరొక జన్మ మరొక జన్మ వచ్చేటట్టు చేస్తుంటారు. కానీ ఎవరికైనా తీవ్రమైనటువంటి శ్రద్ధ, తీవ్రమైనటువంటి రుచి కనుక కలిగి ఉంటే అలాంటి వాళ్ళకి ఎవరో ఒకరి ద్వారా ఆ భగవంతుడి యొక్క నామము, ఆ భగవంతుడి యొక్క మంత్రము, భగవంతుడి యొక్క రూపము ఇవి వారి దగ్గరికి చేరేటట్టుగా చేస్తాడు. వీటితో పాటు వాడు కలిసి పంచుకునేటువంటి ఆ జ్ఞానం వినిమయం చేత వాడు తరిస్తాడు, వీడు తరిస్తాడు. ఇది సాధారణంగా సజ్జనుల కోసం చేసేటటువంటి కార్యక్రమం. అయితే వీరికి అవరోధంగా ఉండేటువంటి కొందరు ఉంటారు కదా, అలాంటి వారిని ఏరి పారవేయడం కూడా తన కార్యక్రమంలో ఒక కార్యక్రమంగా చేసుకుంటాడు. వినాశాయచ్చ దుష్కృతాం అని అంటారు. ఇది నిజానికి ప్రధానమైనటువంటి కర్తవ్యం కాదు తనకి. ఇది తను చేయాల్సినటువంటి ప్రధాన కార్యక్రమానికి ఒక ఆనుషంగికంగా చేసుకుని వెళ్ళేటటువంటి కార్యక్రమం అన్నమాట. దానివల్ల జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఏవో జరుగుతూ ఉంటాయి. అందుకోసమనే ఆయన వేత్రతోత్రైక పాణయే ఒక చేతిలో కొరడా లాంటిది ఒకటి పట్టుకుంటాడు. నిజానికి ఆయన ఏ ఆయుధం పట్ట అవసరం లేకపోయినప్పటికీ కూడా లోకాన్ని తాను ఆ నియమాన్ని ఒకటి ఏర్పరిచి ఉంచాడు కనుక ఆ నియమాన్ని పాటించడం కోసమా అన్నట్టుగా తన చేతిలో ఒక వేత్ర దండాన్ని తను పట్టుకుని ఉంటాడైనా. ఆళ్వార్లు అంటారు, ఇది నీకు అవసరంటయ్యా, నువ్వు చేసేటటువంటి ఆ మాయ పోరుకి నీకు ఇది అవసరమే కాదు, కానీ నువ్వు వారందరినీ కూడా మభ్యపెట్టడం కోసమని చేతిలో కొరడ
గుర్రాలని నడపటానికా అన్నట్టుగా పెట్టుకొని ఒకసారి యుద్ధరంగంలో వాటిని ముందు తిప్పితే ముందుండేటటువంటి సేనంతా నాశనం, ఒకసారి వెనక్కి తిప్పితే వెనక ఉండేటటువంటి సైన్యమంతా కూడా నాశనం. ఇట్లా అసలు మొత్తం అంతా యుద్ధాన్ని నడిపించింది నీవేనయా. మాయపోర్ పణి మామూలుగా అయితే చేసా చేయించా అంటే మాయ పోరాటాన్ని ఆయన చేయించలేదు, తనే చేశాడయా. మిగతా వాళ్ళంతా కేవలం నిమిత్త మాత్రులు. ఇది అర్జునుడితో తనే చెప్పాడని నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అని అంటుంది. ఆ రకంగా అద్భుతమైనటువంటి తన యొక్క సంకల్ప విశేషం చేత మొత్తం వీరు వారు అనే పక్షపాతం లేకుండా ఎవరెవరైతే ఆనాటి ఆ యుద్ధంలో పాల్గొన్నారో వారందరినీ మొత్తం తొలగించే ఒక అద్భుతమైన క్రియ భగవంతుడు జరిపించాడు. ఆవిడ ఇది ఆయన చేతిలో పట్టేటటువంటి ఆ కొరడ సూచిస్తుంది అన్నమాట. అయితే అది దుష్ట సంహరణ చేస్తాడు ఈయన. మొట్టమొదట ఆయన చేసేది ప్రపన్న పారిజాతాయ, ఎవరు ఆశ్రయించి ఉంటారో అలాంటి వాళ్ళకి పారిజాతపు వృక్షంలాగా కోరినవన్నీ ఇచ్చేటటువంటి వాడవు నీవు. వేత్రతో త్రైకపాణయే, రెండవ చేతిలో నువ్వు ఒక ఆ గుర్రాలని తోలేటటువంటి ఒక కొరడ కర్ర పెట్టుకున్నావే, ఇది వాటిని సరైనటువంటి దిశలో నడిపించడానికి నిజానికి కాదు. కానీ మా యొక్క ఇంద్రియాలను సరైనటువంటి దిశ నిర్దేశం చేస్తూ నడిపించడం కోసమే నువ్వు వాటిని ధరించి ఉంటావా. జ్ఞానముద్రాయ కృష్ణాయ, ఆ కార్యక్రమాన్ని తను చేసిన తర్వాత తనను ఆశ్రయించుకుండేటటువంటి ప్రపన్నులకి కావలసినటువంటి జ్ఞానాన్ని తను చూపించేటటువంటి కొరడా పట్టడానికి పట్టిన ముద్ర అన్నట్టుగా ఉండేటటువంటి జ్ఞానముద్రతోటి సూచిస్తాడైన. ఇది ఒక అద్భుతమైనటువంటి ముద్ర. దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. జ్ఞానముద్ర అంటారు, చిన్ ముద్ర అంటారు, ఆత్మముద్ర అంటారు. రకరకాలుగా వినిపించేటటువంటి ఈ ముద్ర ద్వారా చేయాల్సినటువంటి కర్తవ్యం ఇది అంటూ మిగిలినటువంటి లోకానికి అందరికీ తను చూపిస్తాడు. ఏం చేయాలి? ఇది జీవుడికి ప్రతీక అని అంటారు. దీనికి తర్జని అని పేరు పెట్టారు. భయపెట్టేది అని అర్థం. అందరినీ భయపెట్టేది మనమే కదా. మనని చూస్తే మిగతా వారంతా భయపడతారు. మన యొక్క యోగ్యత అది. అంచేత ఈ తర్జని మనకి గుర్తు. ఈ అంగుష్ఠము అంగుష్ఠ మాత్ర పురుష అంటూ ఇది భగవంతుడికి కేటాయించినటువంటి వ్రేలు. ఇది మనకు కేటాయించింది. ఇక మిగిలినటువంటి మూడు వ్రేళ్ళు ఉన్నాయే, ఇవి ప్రకృతికి ప్రతీకలు. ప్రకృతిలో ఉండేటటువంటి రజస్ తమస్ వీటితో పాటు నలుగుతూ ఉండేటటువంటి సత్వానికి కూడా అది గుర్తు. ఈ జీవుడు అనేటువంటి దాని నుంచి వెనక్కి తీయాలి, దాంట్లోనే ఉండాలి. కానీ అతడు వెను తిరగాలి, భగవంతుడి వైపు శరణాగతి చేయాలి, శిరసు వంచాలి. అలా వంచడమే ఈ జీవుడు చేయాల్సినటువంటి కృత్యము. అందుకే జీవుడి కృత్యాన్ని జీవుడికి తెలియచేసేది కనుక ఇది చిన్ ముద్ర. అంతేకాదు జ్ఞానాన్ని కలిగించే ముద్ర కనుక దీని పేరు జ్ఞాన ముద్ర. ఆత్మతత్వాన్ని ప్రతిపాదించేది కనుక ఆత్మ ముద్ర. ఏమైనప్పటికీ దాన్ని ఆయన చూపిస్తున్నట్లుగా కాకుండా కొరడా పట్టుకున్నట్లుగా పట్టుకుంటూ ఆ ముద్ర మనకందరికీ కూడా జిజ్ఞాసువులందరికీ కూడా తెలిసేటట్లుగా తను ధరించి ఉంటున్నాడు. జ్ఞానముద్రాయ కృష్ణాయ. అయితే ఈ ముద్ర మరొకదానికి కూడా ఉపయోగపడుతుంది. దేనికి? ఆయన మనందరికీ శాస్త్రముల యొక్క సారాన్ని పితికి ఇస్తున్నాడు. శాస్త్రములన్నీ గోవుల్లాంటివైతే వాటి సారాన్ని పితికేటటువంటి ముద్ర కూడా అదే. పాలు పితికేటటువంటి ముద్ర అని అంటారన్నమాట. ఆయన గీతామృతాన్ని
అందులోంచి దోహనం చేసి అంటే పితికి మనందరికీ ప్రసాదించాడు. దాన్ని మనం ఆస్వాదిద్దాం. మన వారందరికీ కూడా అందించేటటువంటి ప్రయత్నం మనం చేస్తాం. భగవంతుడు ఇది మనకి నేర్పడం కోసమనే ఈ రథంలో సారథిగా తన చేత కొరడా ధరించి ఉండేటటువంటి స్వరూపాన్ని చూపిస్తూ ఈ లోకంలో అవతరించాడు. ఆయన అందించినది భగవద్గీత అమృతం. ఆ అమృతంలో మనం కూడా ఒక్కొక్కసారి మునక వేస్తూ తత్సారాన్ని కొంత ఆస్వాదించే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం. మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ బీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్, పిన్కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.